తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. శశికళ చెన్నైని వీడి బెంగళూరుకు వెళ్లడంతో అన్నాడీఎంకేలో రాజకీయ అలజడి కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బస చేసి ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ ముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రిసార్టును ఖాళీ చేయాలని పోలీసులు ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యే యాక్టివిటీపై ఆసక్తి పెరుగుతోంది. అటు చెన్నై నగరంలో పన్నీర్ సెల్వం ఇంటి ముందు హడావిడి పెరిగింది. కాసేపట్లో పన్నీర్ సెల్వం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలిసింది. మరోవైపు 5 గంటలకు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పళనిసామిని ఆహ్వానిస్తారా లేక పన్నీర్ కు అవకాశం ఇస్తారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గోల్డెన్ బే రిసార్ట్ లోకి భారీగా పోలీసులు ప్రవేశించారు. శశికళ పళనిసామిలు తనను బలవంతంగా నిర్బంధించారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ కు వతూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. శశికళ పళనిసామిలపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కాంచీపురం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రిసార్ట్ లోకి భారీ సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు. దర్యాప్తులో భాగంగానే పోలీసులు రిసార్ట్ లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. కువత్తూర్ గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర హైడ్రామా నడుస్తోంది. రిసార్ట్ లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఖాళీ చేయాలని పోలీసులు ఆర్డర్స్ ఇచ్చారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం రిసార్ట్ ఖాళీ చేసేందుకు ఒప్పుకోవటం లేదు. మరికొందరు జారుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రిసార్ట్ లో 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర పరిస్థితిపై మరిన్ని వివరాలు బుచ్చన అందిస్తారు. బుచ్చన, రిసార్ట్ దగ్గర భారీగా పోలీసులు కనిపిస్తున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? యశోద శశికళ బెంగళూరు వెళ్ళిన తర్వాత, ఆమె జైలుకు సరెండర్ కావడానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కల్లా చరవణన్ ఫిర్యాదు, అంతకుముందు దాని తర్వాత పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ అంటే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన దినకరన్ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పెట్టిన తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు రాజీనామా చేసిండు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో గోల్డెన్ బే రిసార్ట్కు ఇప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ నుంచి ఇమీడియట్గా వెకేట్ చేయాలి, దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకోసమంటే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలని పోలీసు అధికారులు ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. అయితే ఆ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకల్లా తాము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అని ఆ ఎమ్మెల్యేలు కూడా అంతే కారాఖండిగా చెప్తున్నట్టుగా సమాచారం వస్తున్నది. అయితే అక్కడ ఇన్నర్గా జరుగుతున్న మన వచ్చిన జరిగిన దాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న ఘటనను బట్టి, మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికల్లా ఎమ్మెల్యేలంతా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు వాళ్ళని అడుగుతున్నారు. సీరియస్గా ఇక్కడ నుంచి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా వారికి ఆదేశాలు వెళ్ళినాయి కింది స్థాయి పోలీసులకు. అందుకోసమనే మేజర్ సంఖ్యలో అదనపు పోలీసు బలగాలు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాయి. వెళ్ళి అక్కడ వారిని ఇమీడియట్గా ఇవాళ సాయంత్రానికల్లా వెకేట్ చేసి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది. అందుకోసమనే జరుగుతున్న పరిణామాలు కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి చాలా వేగంగా జరుగుతున్నాయి. మేబీ ఈ సమస్యను మొత్తానికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చే దిశగా వెళ్తున్నట్టుగా అర్థమవుతున్నది. పరిణామాలు చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికల్లా వాళ్ళు నిజంగా అక్కడ వెకేట్ చేస్తే కనుక రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతాయి. మొన్ననే హైకోర్టు ఆదేశాలతో అక్కడ వారిని ఖాళీ చేయిస్తారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అక్కడ శశికళ ఉన్నది, మరికొంతమంది నాయకులు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం జరగలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు గోల్డెన్ బే రిసార్ట్ నుంచి, కువత్తూర్ గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అక్కడ ఖాళీ చేయించేందుకు పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళినాయి కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి, వెళ్ళకుంటే కనుక సమస్య చేయదాటిపోతుందని చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ ముందు చెప్పిన వారు చెప్పిన సంఖ్య 120 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ ఇప్పుడు తెలిసిన తాజా లెక్క కేవలం 94 మంది అని. 94 మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ ఒక 12 మంది పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నారు. పన్నీర్ సెల్వం కలుపుకొని 94 ప్లస్ ఈ 12 కలుపుకున్నా కూడా ఇంకా ఆ మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్పిన 128 మంది 129 మంది ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా అక్కడ లేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికిప్పుడుగా వచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు కష్టమే. కాకపోతే అక్కడున్న ఎమ్మెల్యేలకు తోడు ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో, ఎవరైతే ఇక్కడ అక్కడ లేని ఎమ్మెల్యేల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 130కి పైగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమక్రమంగా పడిపోతున్నది. ఇప్పుడు కేవలం
94 వరకే వచ్చింది. 94 ఇంకేం తగ్గితే కనుక మిగతా వారిని వెతుక్కోవడం పట్టుకోవడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేతి దిశగా వెళ్ళిపోవడం కూడా అది సవాలుతో కూడుకున్న పని. కాబట్టి ఒకవేళ ఇవాళ సాయంత్రానికే గల అక్కడ పోలీసులు వెకేట్ చేయిస్తే కనుక అక్కడ గోల్డెన్ బే రిసార్ట్ నుంచి వాళ్ళను బయటికి పంపిస్తే కనుక వెరీ చాలా వేగంగా పరిణామాలు జరుగుతాయి. సమస్య కూడా పరిష్కారం దొరకడానికే ఆస్కారం ఎక్కువ ఉంది. మరొక వైపున పన్నీర్సెల్వం శిబిరంలో కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలను సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ పన్నీర్సెల్వం ప్రజల పట్ల లేకపోతే కనుక పన్నీర్సెల్వం ప్రచారం కూడా చాలా భిన్నంగా జరుగుతున్నది. ఉదాహరణకు మనం ఇక్కడ ఇక్కడ ఒక పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్లో మనం చూస్తే కనుక అతనికి ఎట్లా ఉంది ప్రాపగండా, ఎట్లా జరుగుతున్నది, ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఇక పన్నీర్సెల్వాన్ని కలిసేయడానికి వచ్చే వాళ్ళకు ఇన్న ఏర్పాట్లు లేకపోతే కనుక ఇట్లాంటి పాంప్లెట్స్, ఇది ఒకటి ఇందులో తమిళ్లో ఉంది మనకు అర్థం కాదు, కానీ అర్థమైనంత వరకు చూస్తే కనుక పెరియారు, అన్నాదురై, ఎంజీఆర్ అండ్ జయలలిత వీళ్ళంతా కూడా ఈ తమిళ ప్రజలు ఆరాధించేవాళ్ళు. ఇక్కడ ఉన్న పెరియార్ కానీ, అన్నాదురై కానీ, ఎంజీఆర్, జయలలిత వీళ్ళందరూ కూడా తమిళ రాజకీయాలను శాసించిన వాళ్ళు, తమిళ ప్రజల గుండెలో నిలిచిపోయినవారు. వీళ్ళ ఫోటోలతో కింద ఉన్నది ఒకటి ఓపీఎస్ అంటే ఓ పన్నీర్సెల్వం అంటే ఒరిజినల్ పబ్లిక్ సర్వీస్, అంటే ప్రజలకు నిజమైన సేవకుడు, ప్రజలకు నిజంగా సర్వీస్ చేసేవాళ్ళు అని చెప్పడానికి ఒక నిజమైన ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే పన్నీర్సెల్వం ఎట్లా ఉన్నాడు అనే స్ట్రాటజీ ఎట్లా ఉంది, ఇక్కడ వచ్చేవాళ్ళు ఏమని చెప్తున్నారు చెప్పడానికి ఉదాహరణ ఇది ఒక పాంప్లెట్ ఇది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బయట జరుగుతున్న చర్చ అదే, ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఇదే అంటే ఎక్కువగా పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తున్నది కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళడం వెనుక ఉన్నది కూడా ఇట్లాంటి ప్రచారాలు. పన్నీర్సెల్వానికి ప్రజల నుంచి మద్దతు వస్తున్నది కాబట్టి జాప్యం జరిగితే కనుక, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే కనుక మరి చేయిదాటి పోతుంది అనే ఒక ఆందోళన కూడా ఉన్నత వర్గాల నుంచి, ఉన్నత ప్రభుత్వ వర్గాల నుంచి ఉన్నట్లుంది. అందుకోసమనే అక్కడ రిసార్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పంపించి వేస్తే కనుక సమస్య పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన కూడా ఉన్నట్లుంది. పన్నీర్సెల్వం కూడా దానికోసమే ఎదురు చూస్తున్నట్లుంది. ఆయన శిబిరానికి సంబంధించిన వాళ్ళు, కొంత సీనియర్ లీడర్లు, వ్యవస్థాపక సభ్యులు చాలామంది ఇప్పటికి వస్తారు. ఇందాకనే కొద్దిసేపటి కింద ఒక నాయకుడు పన్నీర్సెల్వం దగ్గర భేటీ కావడానికి వెళ్ళారు. జరుగుతున్న పరిణామాలను చాలా సీరియస్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకోవైపున మరికొద్ది నిమిషాలలో డిఎంకే నేత స్టాలిన్ కూడా తన కార్యాలయంలో సమావేశం, ఎమ్మెల్యేలతో సమావేశం జరగబోతున్నది. ఇంకా కొద్ది నిమిషాలలో దానికి సంబంధించిన ఇన్పుట్ కూడా రావాల్సి ఉంది. ఏం జరుగుతుంది ఏమిటనేది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇక అక్కడి నుంచి గోల్డెన్ బే రిసార్ట్ సెంటర్గా ఒకటి, ఓపీఎస్ ఈ ఇంటి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఒకటి, ఈ రెండింటిలో ఎక్కడ ఒక దగ్గర కన్క్లూజన్ వచ్చే సూచన అయితే మనకు కనబడుతున్నది. యశోద బుచన శరవణన్ అనే ఎమ్మెల్యే శశికళ, పళనిసామి ఇద్దరి మీద కూడా కేసు ఫైల్ చేశారు, బలవంతంగా కిడ్నాప్ చేశారని. ఇలాంటి కేసులు ఇంకేమైనా ఫైల్ అయ్యాయా, ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఇప్పటివరకు అయితే మనకు వచ్చింది సౌత్ మదురైకి సంబంధించిన శరవణన్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫిర్యాదు అంశం మాత్రమే తెలిసింది. మిగతా ఎమ్మెల్యేలు కేసు నమోదు చేసినట్టుగా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు. అయితే మిగతా వాళ్ళు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామానికి ఎగ్జాంపుల్గా ఒక్కొక్క కేసును మనం తీసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే ఆయన అనుకున్నదే, అట్లాంటి ఆయన బాటలోనే ఇంకెవరైనా ఉన్నారా, భయపడి ఎవరైనా బయటికి చెప్పడం లేదా, రావడానికి ఇంకెంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది ఆ గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది నిజంగానే ఎంతమంది ఆయన బాటలు వస్తారు ఏందనేది. ఫిర్యాదు విషయానికి వచ్చేవరకల్లా ఇంకా ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమను ఇట్లా కిడ్నాప్ చేశారని చెప్తే కనుక నిర్బంధించారనే ఫిర్యాదులు అయితే మిగతా ఎమ్మెల్యేల నుంచి అయితే ఇప్పటివరకు అయితే వచ్చినట్టుగా మనకు సమాచారం లేదు. ఆయన బాటలో వెళ్లేందుకే కొంతమంది సిద్ధంగా ఉన్నారు, లేకపోతే కనుక అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఒకటి బయటకు వచ్చింది కాబట్టి బహుశా మిగతా కొంతమంది ఎమ్మెల్యేల మనోభిప్రాయం కూడా అట్లాగే ఉన్నట్లుంది. వాళ్ళు కూడా ఇవాళ ఈవినింగ్ కల్లా వాళ్ళు ఒకవేళ వెకేట్ చేస్తే కనుక ఆయన బాటలో మరింత మంది వస్తారా, లేకపోతే కనుక ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే నేరుగా ఆ ఓపీఎస్ దగ్గరికి వస్తారా, ఓ పన్నీర్సెల్వం దగ్గరికి వస్తారా లేదనేది చూడాలి. అయితే ఎమ్మెల్యేల మనోగతం మాత్రం, జరుగుతున్న పరిణామాలు, అక్కడ గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఓపీఎస్ దగ్గర ఏమేమి జరుగుతుంది, మీడియాలో వస్తున్న అంశాలు కూడా వాళ్ళు కూడా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఉంటే తాము రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయ భవిష్యత్తు బాగుంటుందో చూసుకునే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఎందుకోసమంటే ఒకవేళ ఎమ్మెల్యేల సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉంది కనుక ఇంకో 5 మంది 10 మంది తక్కువైతే న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకొని రావచ్చు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అక్కడ నానాటికి కొంత తగ్గిపోతూ ఉన్నది. ఇప్పటికి మొన్న ఉన్నది 134 మంది అని అన్నారు, 130 అన్నారు, 128 అన్నారు, ఇవాళ 94 వచ్చింది. మరి రేపు ఎంత కోసం చూడాలి. ఇవన్నీ కూడా తగ్గిపోతున్న దానికి ఒక సింబల్ అనుకోవచ్చు. శశికళ ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత, ఆమె అక్కడికి జైల్లో కోర్టు ముందు లొంగిపోవడానికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కాబట్టి ఇవన్నీ ఆయన దారిలో నేరుగా ఫిర్యాదు చేయకుండానే ఆ ఫిర్యాదు ఫలితంగా ఏదైతే రిఫ్లెక్షన్ అవుతుందో అట్లాంటి మనోభిప్రాయాన్ని, అట్లాంటి అభిప్రాయాన్ని కలిగిన వాళ్ళు
మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఎంతమంది ఉన్నారో నిర్దిష్టంగా వాళ్ళ సంఖ్య అయితే తెలియదు, కానీ అక్కడ వాళ్ళు రిసార్ట్ను ఖాళీ చేస్తారు అంటేనే ఇక ఎంతమంది బయటకు వస్తారు కూడా మనకు రేఖామాత్రంగా తెలిసిపోతుంది. వాళ్ళ సాయంత్రానికల్లా ఆయన శరవణందారులు ఎంతమంది ఉన్నారు, ఇంకెంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇంకా దాని సెంటర్గా ఏమేమి జరుగుతున్నదో కూడా తెలిసే అవకాశం ఉంది యశోద. బుచన, అలాగే మనం విజువల్స్ చూస్తుంటే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎమ్మెల్యేల్ని రిసార్ట్ నుంచి బలవంతంగా ఖాళీ చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటున్నది అక్కడే ఉంటే గనక దాని సెంట్రిక్గా పరిణామాలు జరుగుతున్న కొద్దీ సమస్య ఇది పరిష్కారం కాకుండా మరింత జటిలం అవుతూ ఉంది, లేదంటే కనుక అదే ఉత్కంఠత కొనసాగుతున్నది. అక్కడి నుంచి వాళ్ళని వికెట్ చేస్తే కనుక ఏదో రకమైన కన్క్లూజన్ వచ్చే అవకాశం దీనికి. వాళ్ళు అక్కడే ఉండి వీళ్ళు ఇక్కడే ఉంటే కనుక ఇట్లే అటు ఇటు రెండు శిబిరాలుగా కొనసాగితే కనుక సమస్య అట్లే ఉంటుంది. కాబట్టి బహుశా వాళ్ళు అంటున్నది పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళిపోయినాయి. అదనపు పోలీసు బలగాలు కూడా అక్కడికి వెళ్తున్నాయి, రిసార్ట్ను వాళ్ళు ఖాళీ చేయిస్తారు. అయితే ఎమ్మెల్యేలు చెప్తున్న వర్షన్ దానికి భిన్నంగా ఉంది. ఎందుకోసమంటే ఇక్కడ నుంచి తాము వెళ్ళేది లేదు, ఎంత ఎవరు ఒత్తిడి చేసినా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతవరకల్లా ఇక్కడ నుంచి తాము వెళ్ళేది లేదని, పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని తాము సమర్థిస్తున్నామని వారు చెప్తున్నమాట. అందుకోసమని వీళ్ళు పోలీసుల వైపు నుంచి కూడా సున్నితంగానే డీల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. వెళ్ళిపోకుంటే కనుక సమస్య జటిలమవుతుంది, లేకపోతే కనుక రకరకాల ఇబ్బందులు వస్తాయి, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది, కాబట్టి వెళ్ళాలని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంతవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు, తాము ఇక్కడ నుంచి వెళ్ళనే వెళ్ళబోమని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళ వైపు నుంచి వాళ్ళు చేస్తున్నారు. అయితే అక్కడే ఉంటే కనుక, నిజంగానే వాళ్ళు అక్కడే ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారం కాదు. పైగా ఇంకో సమస్య కూడా ఏమొస్తుందంటే ఎటువైపు ఎంతమంది ఉన్నారు, ఎటువైపు ఎంతమంది లేరో కూడా తెలవడం లేదు. ఓపీఎస్కు పబ్లిక్ నుంచి మద్దతు పెరుగుతున్నది, ఇట్లా అస్థిరత ఇట్లే కొనసాగితే కనుక ఎక్కడన్నా ఏదైనా జరగరాని జరిగితే కనుక మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. అంటే ఉన్నత వర్గాల్లో భయం ఆందోళన కూడా ఉన్నది. ఈ విషయంలో వాళ్ళు పోలీసులు అక్కడికి వెళ్ళడం కూడా వాళ్ళను ఖాళీ చేయని చెప్పడం వెనుక ఉన్న కూడా ఉద్దేశం కూడా ఇదే. అయితే ఇవాళ సాయంత్రానికల్లా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వస్తే కనుక చాలా వేగంగా పరిణామాలు జరుగుతాయి. మేబీ వాళ్ళు వ్యతిరేకించడం, వీళ్ళు వెళ్ళాలని అడగడం ఇదంతా జరుగుతూనే ఉన్నది. ఈ ఇప్పుడు మనం చూసే దాంట్లో కూడా ఎక్కువ మంది అక్కడికి బలగాలు అదనంగా వెళ్ళడం వెనుక ఉన్నది కూడా అక్కడి నుంచి వాళ్ళని పంపిస్తే కనుక దీనికి పరిష్కారం ఈజీగా దొరుకుతుంది, కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అక్కడున్న ముఖ్యమంత్రి అభ్యర్థి మీద తర్వాత శశికళ ఇద్దరి మీద కేసు నమోదైంది, కాబట్టి దీంతో పాటుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం ఎట్లా ఉంది, వాళ్ళు నిజంగా ఇష్టంతో వచ్చారా లేదా అనేది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు విడివిడిగా. విడివిడిగా తెలుసుకున్న తర్వాతనే నిజంగానే వాళ్ళు ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఉన్నారు కూడా వీరికి ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల విషయంలో మరింత వేగం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ ఇంతకుముందు ఒక 4 రోజుల కింద హైకోర్టు ఆదేశంతో చేసిన విచారణ, లేకపోతే కనుక అక్కడ ఉన్న ఎమ్మెల్యేల స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం, రెండోది ఇవాళ కూడా స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. కాబట్టి రెండిట్లలో అభిప్రాయంలో వాళ్ళ అభిప్రాయాలలో ఏమైనా మార్పు వచ్చిందా, వాళ్ళ ఆలోచన తీరులో ఏదైనా మార్పు వచ్చిందా కూడా చూస్తారు. కాబట్టి చూసిన తర్వాత వెంటనే ఏదైనా ఒక చర్య తీసుకుంటారు. ఇవాళ సాయంత్రానికల్లా మేబీ ఈ స్టేట్మెంట్ రికార్డు చేయడం ఒకవైపున, రెండోది అక్కడ నుంచి వాళ్ళను పంపించడం అనేది, ఈ రెండు రకాల చర్యలు ఏకకాలంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా చేయడం వల్ల కొంతమంది అన్న బయటికి వస్తారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినట్టుగా మనకు తెలుస్తున్నది. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడం ఒకటి, రెండవది బయట జరుగుతున్న పరిణామాలు, ఇవన్నింటి దృష్ట్యా వాళ్ళను అక్కడ నుంచి వీలైనంత వేగంగా అక్కడ నుంచి మార్చి ఇక్కడికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే కనుక నిజంగానే ఇవాళ సాయంత్రానికల్లా వాళ్ళు బయటికి రావడం, ఓపీఎస్ శిబిరంలో జరుగుతున్న అంతర్మదనం, చర్చలు ఇవన్నీ కూడా సమస్యను చివరికి అది కొలిక్కి తీసుకొని రావడమే. అదనపు పోలీసు బలగాలు ఇంకా వాళ్ళు రాకుంటే కనుక మరింతమంది వెళ్ళి ఎత్తనా వాళ్ళను అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నమే తీవ్రంగా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతున్నది. జరుగుతున్న మొత్తం పరిణామాలను బట్టి చూస్తే కనుక యశోద. ఓకే, థ్యాంక్ యూ బుచన్న.